వాళ్లకు హాని చేస్తారని నేను అనలేదు కదా. ఎలాగూ ఇంద్ర గాయత్రిని యాక్సెప్ట్ చేయడు, నేను అర్థం చేసుకున్నాను హేమ. జేమ్స్ ని గాయత్రిని నొప్పించకుండా ఈ సమస్య పరిష్కరిస్తాను. పైగా రామచంద్ర హత్య జరిగినప్పుడు సలీం మిమ్మల్ని షూట్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అంటే నేను విట్నెస్ ని కదా, నాకు ప్రొటెక్షన్ అవసరం కదా. మీరే నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అంకుల్. ఇద్దరు కలిసి కొంతకాలం ప్రశాంతంగా గడుపుతాం అనుకున్నారేమో. ఇటలీ వెళ్తున్నారు, వాళ్ల వెంట ఇంద్ర వాళ్ళు వెళ్ళినా మనం వెళ్ళినా కాశీకి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్లుంటుంది. మనసులో ఏ ఆతృత పెట్టుకోకుండా వెళ్ళిరా హేమ. థాంక్స్ అన్నయ్య, బాయ్. ఓకే బాబా, బాయ్ విన్సన్. బాయ్ రాహిల్. అంకిల్ లోపలికి రావచ్చా? రా స్వప్న, తర్వాత ఫోన్ చేయి. ఇదిగోండి అంకుల్ టాబ్లెట్, పాలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు అంకుల్? మీరు ఎలాగూ నా దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, కనీసం ఇవన్నీ చేయనివ్వండి. డబ్బులు తీసుకుంటే ఇవన్నీ చేయడం మానేస్తావా? ఊరికే అన్నాను, మీరు డబ్బులు తీసుకున్నా ఇవన్నీ చేస్తాను. ఎందుకు? మీరంటే నాకు ఇష్టం. అదెలా? నీతో చాలా కోపంగా క్రూరంగా ఉన్నాను, ఉంటే భయం ఉండాలి, కానీ ఇష్టం ఎలా ఉంటుంది? మీరు కోపంగా ఉంటారు కానీ చాలా ప్రేమగా కూడా ఉంటారు. ఇక్బాల్ ని చంపాలనుకున్నారా, ఆఖరికి తన ప్రాణాలు కాపాడారు, అందుకనే ఇష్టం. బై ద వే, మీరు నవ్వితేనే బాగుంటారు అంకుల్, కోపంగా ఉంటే అస్సలు బాగుండరు. చూసారా మీరు నవ్వితే ఎంత బాగున్నారు. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్. అసలు ఏంటి నువ్వు బాబాతో పెద్ద చిన్న లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు? కాస్త మర్యాదగా మాట్లాడచ్చు కదా. ఎక్కడికి? ఇలారా అంకుల్, నేను మాట్లాడే పద్ధతి మీకు నచ్చలేదా? అలా అని వీడన్నాడా? అవును అంకుల్, బాబాతో అలా మాట్లాడతావు ఎందుకని తిడుతున్నాడు. నాకు లేని అభ్యంతరం నీకెందుకురా? నువ్వు వెళ్ళి స్వప్న, వాడినేం పట్టించుకో. బాబా, రేపు పొద్దున ఫాదర్ హ్యూబర్ట్ ని తీసుకురా. ఎవరు బాబా? ఫాదర్ హ్యూబర్ట్. నేను వచ్చే పరిస్థితిలో లేనని చెప్పి ఆయన ఇక్కడ తీసుకురా, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలాగే బాబా. ఫాదర్ ప్లీజ్ కమ్. రండి ఫాదర్. బాబా
ఫాదర్ వచ్చారు. గుడ్ మార్నింగ్ ఫాదర్, రండి కూర్చోండి. గుడ్ మార్నింగ్. ఇదేంటి విల్సన్ గారు, ఈ వీల్చైర్ ఏంటి? మీరు రాలేని పరిస్థితిలో ఉన్నారని ఇతను చెప్పాడు, కానీ ఇలా అసలు కదలేని స్థితిలో ఉన్నానని అనుకోలేరు కదా ఫాదర్. ఏం జరిగింది విల్సన్ గారు? నా శరీరం పనిచేస్తున్నంతసేపు మనసు పనిచేయట్లేదని దేవుడు నా శరీరానికి రెస్ట్ ఇచ్చాడు. బుల్లెట్ వెన్నెముకకు తగిలి కాళ్ళు రెండూ చచ్చుబడిపోయాయి. ఐఎమ్ సో సారీ విల్సన్ గారు. ఇట్స్ ఓకే ఫాదర్, మీరు నిలబడే ఉన్నారు, ప్లీజ్ కూర్చోండి. ఇక్బాల్ పర్వాలేదు, ఇక్కడే ఉండు. మీ దగ్గర ఒక పాపను ఉంచాను కదా ఫాదర్, ఆ పాప నాకు కావాలి. నేను నా బ్రతుకులో కొన్ని పొరపాట్లు చేశాను ఫాదర్, అందులో ఒకటి ఆ పాపను తన తల్లిదండ్రుల నుంచి దూరం చేయడం. దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. పాపం నాకు తెచ్చివ్వండి ఫాదర్, వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. పాపం దత్తతిచ్చేయమన్నారు కదా విల్సన్ గారు, అప్పుడే ఇచ్చేశాను. పాపం దత్తతిచ్చేయమన్నారు కదా విల్సన్ గారు, అప్పుడే ఇచ్చేశాను. మీకు చెప్పాను కదా. చెప్పారు, కానీ పాపకు తల్లిదండ్రులుండగా ఇంకెక్కడో పెరగడం సరికాదు కదా ఫాదర్. పైగా పాప కోసం వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఫాదర్. మీరు వాళ్ళతో మాట్లాడడానికి మొహమాట పడుతున్నట్టున్నారు, నేను మాట్లాడతాను. వాళ్లకు తగిన విధంగా నేను కాంపెన్సేట్ చేస్తాను. వాళ్ళెవరో చెప్పండి. ఆలోచిస్తున్నారేం ఫాదర్, నేను చేయదలుచుకున్నది మంచి పనే కదా. తల్లిని బిడ్డని కలపాలనుకుంటున్నాను, అది మంచిదే కదా ఫాదర్. మరి నాకు సహాయం చేయడానికి వెనుకడుతున్నారే. దత్తత తీసుకున్నతను మీతో తన గురించి చెప్పొద్దన్నాడు విల్సన్ గారు. బహుశా నా గురించి తెలిసి నేను హాని చేస్తానేమని భయపడి అలా చెప్పుంటారు. నేను హాని చేయను ఫాదర్, నన్ను నమ్మండి. అతనెవరో చెప్పండి. రాజేష్, మీ అబ్బాయి రాజేష్. రాజేష, పాపను తీసుకున్నది రాజేష. అవును విల్సన్ గారు. అదెలా? రాజేష్ మన చర్చిలో అనాథ పిల్లలకు చదువు చెప్పడానికి వచ్చేవాడు. మీరు పాపను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు తను చూశాడు.
పాపకు ఏమవుతుందోనని భయపడి తను తీసేసుకున్నాడు. తన గురించి మీకు చెప్పొద్దన్నాడు. ప్లీజ్. అదే వచ్చిన సమస్య విల్సన్ గారు. పాప సేఫ్టీ కోసం తనెక్కడున్నాడో నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి పాప తను ఎక్కడున్నారో నాకు తెలీదు. నన్ను కలవడానికి వస్తే తప్పకుండా మీరు అడిగిన సహాయం చేస్తాను విల్సన్ గారు. పాపను మీకు అప్పగిస్తాను. ఇకుంటాను విల్సన్ గారు. మీ ఆరోగ్యం కోసం ఆ ప్రభువుని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ని డ్రాప్ చేసేస్తాను బాబా. చెప్పబోయే విషయం నువ్వు విన్నావంటే అస్సలు నమ్మలేవు. హలో ఇంద్రా. ఏంటా విషయం? గాయత్రి. అవును గాయత్రినే. ఏంటి బావకు చెప్పాలనుకున్న అంత గొప్ప విషయం? ఫోన్ ఇంద్రకి. గాయత్రి, నేను అడిగిన దానికి జవాబు చెప్పు. నువ్వు ఇలా ఇంకొకరి ఫోన్ రిసీవ్ చేసుకుని వినడం మాట్లాడడం సంస్కారం కాదు. షట్ అప్. నువ్వేంటా నాకు చెప్పేది? అలా మాట్లాడు గాయత్రి. నువ్వు నాకిస్తున్న మర్యాద నేను నీకు ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. ప్రాణం తీస్తా జాగ్రత్త. ఆ మాట నువ్వు కేవలం అనగలవు, నేను చేయగలను. అందులో నాకు చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, గుర్తుంచుకో. అంటే నా ప్రాణం తీస్తానంటున్నావా? నా జోలికి రావద్దంటున్నాను. తెలిసినందుకు నేను వెనకేసుకొస్తున్నారని నువ్వు చాలా మెరిసిపడుతున్నావు కాదు? అది ఎంతకాలమో నేను చూస్తాను. నువ్వు బావతో స్నేహం పెంచుకొని నా మీద తన మనసులో విషయం నింపాలని చూస్తున్నావేమో. బొద్దిక్పాల్, నీకు లాస్ట్ టైం చెప్తున్నాను, నువ్వు ఇంకొకసారి బావకు ఫోన్ చేయొద్దు, ఎలాంటి కాంటాక్ట్స్ పెట్టుకోవద్దు. లేకపోతే గాయత్రి, నీకు లాస్ట్ టైం చెప్తున్నాను, నువ్వు ఇంకొకసారి బావకు ఫోన్ చేయొద్దు, ఎలాంటి కాంటాక్ట్స్ పెట్టుకోవద్దు. లేకపోతే గాయత్రి, అది ఇక్బాల్ ఫోన్ చేశాడు, వెళ్తున్నాను ఎలా ఉన్నారని అడుగుతున్నాను. చూడు గాయత్రి, ఇతరుల ఫోన్లు రిసీవ్ చేసుకునేది సెక్రటరీ. నువ్వు నా సెక్రటరీ కాదు కదా, కాబట్టి నాకు ఫోన్లు వస్తే నువ్వు తీకు, నేను రిసీవ్ చేసుకుంటాను. ఓకే?
సారీ ఇక్బాల్, గాయత్రినితో రూడ్గా మాట్లాడింది. ఇట్స్ ఓకే, తను వెళ్ళిపోయిందా? నీకు గుడ్ న్యూస్ చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటి? డాడ్, గ్రేట్ న్యూస్! విల్సన్ ఫాదర్ని పిలిచి పాప నాకు హ్యాండ్ ఓవర్ చేయమన్నాడట. అయితే ఆయన హేమతో అన్నది నిజమైనది. ఆయన నిజంగానే మనకు సహాయం చేయబోతున్నాడు. అలాగే అనిపిస్తుంది డాడ్. పాప ఎక్కడుందో తెలుసా? యు వోంట్ బిలీవ్ దిస్, విల్సన్ కొడుకు రాజేష్ దగ్గర ఉంది. ఎటొచ్చి రాజేష్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు డాడ్. ఎవరి దగ్గర ఉందో తెలిసింది కదా, ఇక ఎక్కడుందో తెలుసుకోవడం అంత కష్టమే కాకపోవచ్చు. పైగా విల్సన్ మనకు సహాయం చేస్తా అన్నాడు కదా. అవును డాడ్. లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్.